హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితిన్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే K18 కాల్ బ్యాక్ ఈవెంట్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ కాల్ బ్యాక్ ఈవెంట్ లో మనకైతే ఒక బ్యాట్ స్కిన్ అయితే ఇస్తున్నాడు, అలాగే 3 విపర్వల్ వోచర్స్, అలాగే బెల్ట్ టోకెన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకే ఫోన్ లో ఆ కాల్ బ్యాక్ ఈవెంట్ ఎలా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు సింపుల్ గా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు కదా, అందులోకి అయితే వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ మీరు ఫ్రెండ్ లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ మీకు కింద కాల్ బ్యాక్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు దాని మీద క్లిక్ చేసి మీరైతే కాల్ బ్యాక్ ఈవెంట్ లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసిన మన కాల్ బ్యాక్ ఈవెంట్ లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు కాల్ బ్యాక్ రివార్డ్స్ ఏమి ఇస్తున్నాడు అనేది, అలాగే ఎంత మందిని కాల్ బ్యాక్ చేయాలనేది పక్కకి అయితే మెన్షన్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ కాల్ బ్యాక్ చేస్తే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ బెల్ట్ టోకెన్స్ అయితే వస్తున్నాయి అనమాట, 5. అలాగే ఇక్కడ మనం ముగ్గురిని కాల్ బ్యాక్ చేస్తే ఇక్కడ మనం బ్యాట్ స్కిన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాట్ స్కిన్ ఎలా ఉంది అనేది, దీనికి యానిమేషన్ అయితే ఉందన్నమాట. ఇది ఒక లెజెండరీ బ్యాట్ స్కిన్, మనం లాబీలో కూడా ఎక్విప్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం అయితే 3 మెంబర్స్ని అయితే కాల్ బ్యాక్ చేయాలి. ఓకే ఓకే, మీకు అయితే కాల్ బ్యాక్ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 5 మెంబర్స్ చేస్తే మళ్ళీ ఆరెంజ్ కలర్ 5 టోకెన్స్ అయితే వస్తాయి అనమాట. అలాగే 7 మెంబర్స్ని కాల్ బ్యాక్ చేస్తే ఇక్కడ మనం 3 విపణులు వచ్చి అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాల్ బ్యాక్ ఎలా చేయాలో మీకు అయితే చెప్తాను. మీకు పక్క కాల్ బ్యాక్ అని కనిపిస్తుందిగా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట, కింద చూసుకోవచ్చు ఇన్వైట్ అని. ఓకే, ఆ ఇన్వైట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అయితే వాట్సాప్ అయితే వస్తుంది, ఇక్కడ మీరు వాట్సాప్ మీద క్లిక్ చేయండి. ఓకే, మనకు ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది అనమాట, అది ఒకరికైతే షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ ఫ్రెండ్కి ఒకరికైతే ఆ లింక్ అనేది షేర్ చేయండి. ఓకే, ఆ లింక్ ఉంటేనే మనకైతే కాల్ బ్యాక్ ఈవెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఫ్రెండ్కి అయితే నేను లింక్ని అయితే షేర్ చేస్తున్నాను అనమాట, ఇక్కడ లింక్ని అయితే షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు లింక్ని షేర్ చేసిన తర్వాత మీరు సింపుల్గా గేమ్లోకి అయితే వచ్చేయండి. ఓకే, గేమ్లోకి వచ్చిన తర్వాత మీ మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా, ఇప్పుడు లాగిన్ అయింది, అదైతే లాగౌట్ చేసేయండి. ఓకే, లాగౌట్ చేసి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి లేకపోతే మీ దగ్గర పాత ఐడీస్ ఉంటాయిగా, ఒక 10 డేస్ లేకపోతే 15 డేస్ నుంచి వెళ్ళి ఆ అకౌంట్ అయితే అసలు ఓపెన్ చేయకుండా ఉండాలి. అసలు ఐడీ తీసుకొని మీరైతే లాగిన్ అవ్వండి. ఓకే, ఒక 10 డేస్, ఒక 20, ఒక 15 డేస్ అలా గేమ్ అయితే ఆడకుండా ఉండాలి, అసలు ఓపెన్ చేయకుండా. అసౌంటి ఐడీని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను కాల్ బ్యాక్ కోసం ఒక ఐడీని అయితే అలాగే ఉంచాను అనమాట, దాని ఒక 20 డేస్ నుంచి అయితే ఓపెన్ చేయలేదు అసలు. ఓకే, ఇక్కడ లాగిన్ అయ్యాను, ఇక్కడ పేరు కూడా చూడొచ్చు, పేరు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఓపెన్ చేయకుండా మీరు ఏదైతే లింక్ పంపించారో ఆ లింక్ తోటి ఓపెన్ చేయాలన్నమాట. లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రోమ్ బ్రౌజర్ అయితే వచ్చేస్తుంది. నేనైతే క్రోమ్ మీద క్లిక్ చేశాను. క్రోమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు జాయిన్ అనే బటన్ వచ్చింది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనం సింపుల్గా గేమ్లోకి అయితే తీసుకుపోతుంది. ఇప్పుడు మనం గేమ్ని అయితే ఓపెన్ చేయాలి. ఓకే, అప్పటి వరకు అయితే గేమ్ అయితే ఓపెన్ చేయదు, లింక్ ద్వారానే ఓపెన్ చేయాలి, అప్పుడైతే కాల్ బ్యాక్ ఈవెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను గేమ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం కాల్ బ్యాక్ ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్, ఇక్కడ కాల్ బ్యాక్ ఈవెంట్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ ఎలా ఉందో అనేది. మీద చూసుకున్నట్లయితే నేను ఏదైతే మెయిన్ అకౌంట్ నుంచి ఇన్వైట్ చేశానో ఆ ఐడి ఉందన్నమాట, అలాగే పక్క కన్ఫర్మ్ అవుతుంది. ఆ కన్ఫర్మ్ మీద కొట్టేస్తే మనకైతే ఇక్కడ పాపప్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మీదైనా ఐడి, అంటే ప్రో ఐడి మీదైనా, దీని నుంచే మీరు రిక్వెస్ట్ అదే ఇన్వైట్ పంపించారనేది. ఓకే, ఇదేనా ఐడి, సింపుల్గా యాడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక కాల్ బ్యాక్ ఈవెంట్ సక్సెస్ అయింది. అలాగే ఇక్కడ పక్క క్లెయిమ్ అనేది ఆప్షన్ వచ్చిందనమాట. ఇక్కడ మనకు ఎవరైతే ఇన్వర్ట్ అయ్యారో, ఒక ఇన్వర్ట్ చేసిన వాళ్ళు కాదు, ఎవరైతే ఇన్వర్ట్ అయ్యారో వాళ్ళకైతే ఒక బ్యాట్ స్కిన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మీకు అయితే బ్యాట్ స్కిన్ చూపిస్తాను ఎలా ఉందనేది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు బ్యాట్ స్కిన్ అయితే చూడడానికి బాగుంది, కొద్దిగా తండర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చారనమాట. అలాగే లాబీలోకి కూడా ఎక్విప్ చేసుకోవచ్చు, ఇది ఒక లెజెండరీ బ్యాట్ స్కిన్. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాట్ స్కిన్ అయితే ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనం మెయిన్ అకౌంట్లో వెళ్ళి చూద్దాం మనం మెయిన్ అకౌంట్లో కాల్ బ్యాక్ ఈవెంట్ సక్సెస్ అయిందో లేదనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే నా మెయిన్ అకౌంట్లోకి అయితే రావడం జరిగింది. ఓకే, కాల్ బ్యాక్ ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కాల్ బ్యాక్ ఈవెంట్ అయితే సక్సెస్ అయింది, అందుకని ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్లెయిమ్ అని అయితే చూపిస్తుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్యాట్ స్కిన్ రావాలంటే మనం ఇంకా ఇద్దరిని అయితే కాల్ బ్యాక్ చేయాలన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు అయితే సింపుల్గా కాల్ బ్యాక్ అయితే చేయొచ్చు అనమాట. మీరు ఒకే ఫోన్లో చేయాలంటే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఐడి తీసుకొని లేకపోతే మీ నో బాగస్ ఉంటాయిగా వాటిని అయితే కాల్ బ్యాక్ అయితే చేయొచ్చు. మినిమం అయితే 10 డేస్ నుంచి అయితే అసలు ఓపెన్ చేయకుండా అయితే ఉండాలి, అప్పుడైతే కాల్ బ్యాక్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్కి వాట్సాప్లో లింక్ షేర్ చేసినా మీ ఫ్రెండ్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ కొట్టేసినా మీకైతే కాల్ బ్యాక్ ఈవెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.